ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శుక్లాంబర ధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రశన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీ మాత్రే నమ వార్ఫలాలు కార్యక్రమానికి స్వాగతం పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వారఫలాలు కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక చంద్ర సంచారం ఏ విధంగా ఉందయ్యా అంటే కనుక పద్నాలుగో తారీఖున కన్యలో ఉన్నాడైనా ఆ తర్వాత పదిహేనవ తారీఖున తుల పదిహేడవ తారీఖున వృచ్చికం పంతొమ్మిదో తారీఖున ధనస్సులోకి కూడా చంద్ర సంచారం నడుస్తుంది అందువలన గోచార రీత్యా ఈ యొక్క గ్రహముల యొక్క కదలికలు ఏ విధంగా ఉన్నాయి మార్పులు చేర్పుల గురించి మనం తెలుసుకుంటూ ద్వాదశ రాశుల వారికి కూడా వార ఫలాలు కార్యక్రమంలో ముందుకు పెడదాం ఓం శ్రీ శ్రీమాత్రే నమ మాత్రే నమ ఓంగ గణపతే నమ మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమం తెలుసుకుందాం మరి ముందుగా ముఖ్యంగా చూసినట్లయితే కనుక ద్వితీయంలో కుజ గురువులు అదేవిధంగా తృతీయంలో రవి బుధ శుక్రులు చూసినట్లయితే గనుక చతుర్థంలో కనిపిస్తున్నారు సష్టమంలో చూసినట్లయితే కేతువు గోచార చంద్రుడు సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశంలో రాహు కనిపిస్తున్నాడు ఏకాదశంలో శని భగవానుడు కనిపిస్తున్నాడు ఒక్కరికిన ద్వాదశంలో రాహు కనిపిస్తున్నాడు ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొంచెము అంటే ఏమిటంటే కిందటి వారం కంట కొంచెం మెరుగుదలే కనిపిస్తోందని చెప్పుకోవచ్చు అయితే ఏమిటంటే కనుక కాస్త ఇదివరకటి కన్నా స్పీడు మాట విషయంలో స్పీడు అనేది కాస్త తగ్గించుకోవడం అనేది మంచిది కారణం ఏమిటి అంటే కనుక కుజగురువులు కలయిక నడుస్తోంది అక్కడ కుజుడు చూస్తే చాలా స్పీడు గురువుగారు చూస్తే ఆచితూచి మాట్లాడమంటారు అందువలన ఆ విషయంలో సమన్వయం అనేది చాలా అవసరం మేషరాశి వారికి తర్వాత చూసినట్లయితే కనుక కొంచెం శుభకార్యాల ప్రయత్నాలు లాంటివి ఫలిస్తాయి ఈ వారం మంచి వార్త వింటారు వారాంతానికి శుభకార్యాల విషయంలో కానీ ఏదైనా సరే కోర్టు వ్యవహారాల్లో కానీ లేకపోతే ఉద్యోగ నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేదైనా వివిధ కళాశాలలకి అప్లికేషన్ పెట్టుకొని వస్తుందో లేదో అనుకున్న కళాశాలలో సీట్ రావడం కానీ ఇలాంటి శుభవార్తలు వారాంతానికి ఏదో ఒకటి మీ ఇంట సంచారం చేస్తుంది ఆనందమైనటువంటి సంఘటనగా చోటు చేసుకుంటుంది అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొంచెం మనకి ఓపిక చాలా అవసరం ఇందువల్ల అంటే కనుక కూరిమితో ఊరిమితో నడవరా అన్నట్లుగా కాస్త ఇది ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ అదేవిధంగా బంధుమిత్రులతో కానీ లేకపోతే ఆఫీసులో కొలిక్స్తో కానీ వ్యాపారస్తులు కానీ మీ దగ్గర పనిచేసే వాళ్ళతో కానీ కాస్త సంయమనం అవసరం అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉంటే అన్ని విధాలా ముందుకు పడతారు ఆ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు మరింత ముందుకు వెళ్ళడానికి గాను ప్రతిరోజు చేయాల్సింది గురు పాదుకా స్తోత్రం వినడం చేయడం రాదండి అనుకుంటే గనక తప్పనిసరిగా ఓం సాయేశ్వరాయ విద్మహే సుత్య దేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్ ఓ గురుదేవా గురు మహాదేవా నీవు తప్ప నితప్పరం పెరుగానే ఆ గురువైనటువంటి సాయి భగవాను స్మరించండి ఓం శ్రీ సాయి రామ్ అనేది రాయండి నుదుటి వ్రాతను చేతి వ్రాత మారుస్తుంది ఆ విషయాన్ని మర్చిపోకండి గురువారం నాడు పేదవాళ్ళకి అన్నదానం చేయండి శ్రీమాత్రే నమ ఓం శ్రీమత్రే నమ వృషభరాశి వారికి స్వాగతం కృతిగా రెండు మూడు నాలుగు పదాలు రోహిణీ నక్షత్రం అదేవిధంగా మృగశిర ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందయ్యా అయ్యా వారి ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందామంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక కుజుడు గురుడు కూడా వృషభంలోనే ఉన్నారు ఆ తర్వాత ద్వితీయంలో రవి కనిపిస్తున్నాడు రవి కొంచెం పదహారవ తారీఖున కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతున్నాడు రవి సంచారం ఇంక రెండు రోజులు మాత్రమే ఉంది పద్నాలుగు నుంచి పదహారు వరకు మాత్రమే ఉంది పంతొమ్మిదవ తారీఖున బుధుడు సింహరాశిలోకి మారిపోతున్నాడు అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క బుధుడు సింహరాశిలోకి మారిన తర్వాత కూడా వృషభ రాశి వారికి ఇదివరకటి కన్నా కూడా కొంచెం మేలైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి అయితే ఈ వృషభంలో ఉన్నటువంటి ఈ కుజగురువుల కలయిక తర్వాత ద్వితీయంలో రవి తృతీయంలో శుక్రులు చతుర్థ పంచమంలో చూస్తే కేతువు గోచార చంద్రుడు అదే విధంగా చూసినట్లయితే కనుక వృషభ రాశి వారికి దశమంలో శని భగవానుడు ఏకాదశంలో రాహువు మరి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే ఇదివరకటి కన్నా మేలైన ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని మరొక్కసారి మనం అనుకోవచ్చు కారణం ఏమిటంటే కనుక కొంచెం మంచి ప మంచి ఫలితాలు అంటే ఇదివరకటి కన్నా అంటే కిందటి వారం కన్నా ఈ వారం కాస్త శుభ ఫలితాలు రవి మార్పు ఉంది ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి ఈ యొక్క బుధుడు కూడా మారుతున్నాడు అందువలన వృషభ రాశి వారికి అవి మంచి ఆలోచనలు రావడం మంచి ఆలోచనలతోటి మంచి పద్ధతిలో ముందుకు వెళ్ళాలి అనే మంచి సంకల్పాలు చేయడం ఆ సంకల్పాలన్నీ కూడా శుభకరంగా ముందుకు వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతాయి వివాహాలు శుభకార్య ప్రయత్నాలు కొంచెం మంచి విషయం లోకి వెళ్ళి ఆ విషయం నుంచి మంచి శుభవార్త వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఏంటంటే కనుక సమయానికి సందర్భానికి అనుచితంగా అంటే ఏమిటి వృత్తుల్లో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఏ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న పాత్రికేయ మిత్రులైనా కళాకారులైనా ఎవరైనప్పటికీ కూడా సమయ సందర్భం ఆలోచించి ఆచితూచి మాట్లాడటం ఆచితూచి వ్యవహారం చేయడం వలన మీరు అన్ని విధాలా కూడా రాణిస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆ విషయంలో ఏం డోకా లేదు అయితే ఏమిటంటే ప్రతిరోజు విడవకుండా మానకుండా దుర్గారాధన చేయండి ఓం దుమ్ దుర్గాయనమ ఓం దుమ్ దుర్గాయనమ అనేది నూట ఎనిమిది సార్లు రోజు చేసి ఆ కుంకుమ ధారణ చేసి మంగళవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మేనమ మిథున రాశి వారికి స్వాగతం మృగశిరా మూడు నాలుగు ఆ తర్వాత చూసినట్లయితే పుష్యమి నక్షత్రం పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా చూసినట్లయితే మిథున రాశి వారికి రాశిలో రవి ఉన్నాడు అయినప్పటికీ కూడా ద్వితీయంలోకి పదహారున మారబోతున్నాడు ద్వితీయంలో బుధ శుక్ర సంగమం నడుస్తుంది ఆ తర్వాత తృతీయ చతుర్థంలో చూస్తే కేతువు గోచార చంద్రుడు కాస్తంత మానసికమైనటువంటి చిన్న చిన్న చికాకులు అనేవి ఉండడం అనేది సహజంగా వస్తుంది తర్వాత చూసినట్లయితే కనుక పంచమ షష్టమ సప్తమ అష్టమ నవమంలో చూసినట్లయితే కనుక శని భగవానుడు ఆయన వక్రగతిన ఉన్నాడు దశమంలో చూసినట్లయితే రాహువు ద్వాదశంలో చూసినట్లయితే గురులు అయితే కొన్ని కొన్ని బళ్ళు నడిపేటప్పుడు తర్వాత కార్లు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు మాటలు తొందరపాటు అంటే ఏమిటంటే లేటుగా మైలుదేరి గబాబా చేరిపోవాలనే ఆతృతలు ఇవన్నీ కూడా ఈ వారం తగ్గించుకోవడం చాలా చాలా క్షేమదాయకం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగాలందు కాస్తంత శ్రమ పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది టెన్షన్స్ పెరుగుతాయి వ్యాపారంలో కానీ వృత్తుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఇంకా 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 ముందుకు వెళ్ళాలంటే ఈ టెన్షన్స్ అన్నీ మీద పడుతూ ఉంటాయి అధిక ఒత్తిడి పెరుగుతుంది ఈ పని చేస్తానన్నా సమయానికి చేయలేదని పై అధికారుల ఒత్తిడి ఈ రకంగా కొంచెం అలా ఇలా చెప్పాలంటే కనుక కొంచెం కాస్తంత నలుగుడే కార్యక్రమే ఉంటుంది అందువల్ల కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి కొంచెం కొన్ని కొన్ని మీ తెలివితేటలతో మీ వ్యవహారక జ్ఞానంతో మీ యొక్క సంకల్పాలతో వ్యాపారంలో కొన్ని మెళకుల ద్వారా మీరు ముందుకు పెడతారు మీరు విజయం సాధిస్తారు అందువల్ల శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు వారాంతానికి కొలుక్కి వస్తాయి కంగారు పడకండి పర్వాలేదు మంచిదే జరుగుతుంది దానికోసం వేచి ఉండండి కోర్టు వ్యవహారాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు వద్దు కాస్త వెయిట్ చేస్తే మంచి శుభ ఫలితం వచ్చే అవకాశం కనపడుతుంది ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ మిథున రాశి వారికి ప్రతిరోజు సూర్యారాధన తర్వాత చూసినట్లయితే కనుక శ్రీ శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవితో కలిసి లక్ష్మీనారాయణని పూజించండి లక్ష్మీ హృదయం అని పంచాంగంలో ఉంటుంది అది చదవండి రోజు ఒప్పుకుంటే లేకపోతే విష్ణు సహస్రనామం లక్ష్మీ అష్టోత్తరం చేసుకుని తప్పనిసరిగా ప్రతిరోజు మాత దగ్గర కుంకుమ ధారణ చేసి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ బయటకు వెళ్ళినట్లయితే విజయం కలుగుతుంది బుధవారం పూట చక్కగా ఎవరికైనా పేదవాళ్ళకి మీరు భోజనం కడుపు నిండా పెట్టండి ఆ గోమాతకి గోపూజ చేయండి ఓం శ్రీమాత రేణుమహ ఓం శ్రీ శ్రీమత్రి నమ కర్కాటక రాశి వారికి స్వాగతం కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు నాలుగో పాదం పుష్యమి మూడు నాలుగు పదాలు ఆశ్లీష నక్షత్రం నాలుగు పదాలు ఏ విధంగా ఉండబోతుందని ఆలోచించినట్లయితే బుధ శుక్రుల సంగమం కనిపిస్తోంది అదేవిధంగా చూసినట్లయితే పదహారవ తారీఖున కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు రవి గారు ఆ విధంగా చూసినట్లయితే త్రివేణి సంగమంలో మూడు గ్రహాల సంగమం ఆ తర్వాత ద్వితీయ తృతీయంలో కేతువు చంద్రుడు ఆ తర్వాత చూసినట్లయితే కనుక చతుర్థ పంచమ సృష్ఠమ సప్తమ అష్టమంలో వక్రగతిన శని భగవానుడు నవమంలో రాహువు దశమ ఏకాదశంలో గురులు రవి చూస్తేనేమో ద్వాదశంలో ఉన్నాడు ఏ విధంగా ఉండబోతుంది అంటే గనక చిన్న చిన్న అనారోగ్యాలన్నీ కూడా తగ్గిపోతాయి ఈ వారం అన్ని విధాలా కూడా శ్రేయోదాయకంగా ముందుకు నడుస్తారు కానీ ఏంటంటే కనుక విదేశీ ప్రయత్నాలు అక్కడ మీ వాళ్ళు ఉండి మిమ్మల్ని చేపట్టుకుని పైకి లాగుదాం అనుకునే కార్యక్రమాలు ఏమైనా ఉంటే గనక ఈ వారం సఫలీకృతం అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ విధంగా మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు అదేవిధంగా చూసినట్లయితే కనుక కొంచెము టెన్షన్ ఉద్యోగాలందు కానీ అధికారుల ఒత్తిడి అందు కానీ కొంచెం టెన్షన్స్ తీసుకుంటారు ఆ టెన్షన్స్ని అధిగమిస్తారు మీ యొక్క స్వయంగా మీరు చేసుకునేటటువంటి మీ సంకల్ప బలం మీ యొక్క వ్యవహారిక తెలివితేటలతో అన్నిటినీ అధిగమిస్తారు ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి ఏ విధంగానే బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు కానీ స్పీడ్గా అవ్వాల్సింది కొంచెం అటు ఇటుగా అవుతుంది అనే బెంగ మాత్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు కూడా కాస్త అటు ఇటు ఎటు తేలకుండా గోడ మీద పిల్లిలా ఉంటాయి అదేమిటి తేలిపోతే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు నిదానంగా అయినా సరే మనకి మంచి రిజల్ట్ రావాలి అని అమ్మవారిని ప్రార్థించండి తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం ఏమైనా మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేస్తారు ఆ తర్వాత ఏంటంటే కనుక విద్యార్థులకు కూడా చక్కని కళాశాలలో సీట్లు రావడం మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం ఇలాంటి శుభకరమైనటువంటి విషయాలే కనిపిస్తున్నాయి వారాంతానికి అందువలన మీరు అన్ని విధాలా కూడా ఇంకాస్త పదోన్నతి తర్వాత శ్రేయో శ్రేయోభిలాషిగా మీరు ఇంకాస్త మంది ముందు ముందుకు వెళ్ళడానికి అందరి మన్నన్లు అందుకోవడానికి కూడా మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక కొంచెం ప్రతిరోజు విడవకుండా మానకుండా మనకి శ్రీ దేవిని పూజించండి మహాలక్ష్మీచే విద్మహే విష్ణు పత్ని చీమహే తన్నో లక్ష్మి ప్రచోదర్ శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన చేయండి అమ్మవారిని పూజించి అయ్యవారిని వదలకండి శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురేషం యశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోధి హృద్యానగమ్యం వందే విష్ణుం భావయహరం సర్వలోకైకనాథం ఈ శ్లోకాన్ని చదువుకుని ప్రతిరోజు కూడా అమ్మవారికి అయ్యవారికి పూజ చేయండి తప్పనిసరిగా మీరు అనుకున్న సంకల్పాలు నెరవేరి ఆటంకాలు తొలగిపోతాయి శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన చేయించుకుని గుడికి వెళ్ళి అక్కడ ఎవరికైనా పేదవాళ్ళకి పండు తాంబూలాలు ఇవ్వండి ఒక ఆరుగురు ముత్తైదువులకి ఇవ్వండి శ్రీ శ్రీమాత ఓం శ్రీమాత సింహరాశి వారికి స్వాగతం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి అని అనుకున్నట్లయితే చూసినట్లయితే ద్వితీయంలో కేతువు గోచార చంద్రుడు అదేవిధంగా తృతీయ చతుర్థ పంచమ షష్టమ సప్తమంలో చూసినట్లయితే శని భగవానుడు అష్టమంలో రాహువు దశమంలో చూసినట్లయితే కుజగురువులు ఏకాదశిలో చూసినట్లయితే రవిగారు ద్వాదశంలో చూసినట్లయితే బుధ శుక్రులు మరి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే కనుక ఆలోచనలు మంచిగానే చేస్తారు ఆ సౌకర్యవంతంగా ఉండాలి అని లగ్జరీస్గా ఉండాలని ప్రయత్నాలు అయితే గట్టిగానే చేస్తారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో అనుకూలం కొన్ని 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 విషయాల్లో అనకను అననుకూలత కనిపిస్తుంది ముఖ్యంగా ఏమిటంటే కనుక మార్పులు చేర్పులు మీరు అనుకున్నవి వరకు నెరవేరినవి ఈ వారంలో నెరవేరే కార్యక్రమం ఉంది శుభకార్యాలు కావచ్చు ఏదైనా సరే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కావచ్చు పదోన్నతి కావచ్చు వ్యాపారాలందు లాభాలుగా కావచ్చు ఏమైనా సరే ఈ వారం కాస్త సమృద్ధిగా ఇదివరకటి కంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి అనువైనటువంటి కాలము వచ్చేసింది అందువల్ల సంతోషంగా ఉండండి తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక మంచి మార్పులు శ్రమకు తగిన ఫలితం కొంచెం మంచిగా ఉంటుంది అదేవిధంగా ఆలోచిస్తారు శుభకార్యాల నిమిత్తం కూడా తప్పనిసరిగా అవి కూడా నెరవేరి మంచి శుభవార్త వారాంతానికి వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రెడీగా ఉండండి తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సింహరాశి వారికి ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా సదా అనుకునేది ఏమిటంటే కనుక ఏ విధంగా ఆటంకాలు లేకుండా నేను వెళ్ళాలి భగవంతుడు అనుకుంటూ ఉంటారు అందువలన తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏమిటంటే రాహుకాల దీపం పెట్టండి రాహుకాల దీపం పెట్టంటే ఆదివారం నాడైతే సాయంత్రం నాలుగున్న నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది సోమవారం అయితే పొద్దున్న ఏడున్నర నుంచి తొమ్మిది వరకు మంగళవారం అయితే మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు అలా ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది నువ్వుల నూనెతో ఐదు ఒత్తులు దీపారాధన చేసి అక్కడ కూర్చొని ఓం సాం శరవణ భవ అని ఆ సుబ్రహ్మణ్యుని తలిచినట్లయితే ఆటంకాలు లేకుండా ముందుకు పెడతారు అదేవిధంగా చక్కగా ఏ రోజైతే మీరు ఈ చిత్తశుద్ధితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారో ఆ రోజు పేదవాళ్ళకి అన్నం దానం చేయండి శ్రీమాత ఓం శ్రీమత్రే నమ కన్యా రాశి వారికి స్వాగతం ఏ విధంగా ఉండబోతోంది ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అదే అదేవిధంగా చూసినట్లయితే కనుక ప్రథమ ద్వితీయ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కన్యారాశిలో కేతువు గోచార చంద్రుడితో కలిసి ఉండడం కేతువు గోచార చంద్రుడితో కలిసి ఉండడం అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి చూసినట్లయితే కొన్ని కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిదానమే ప్రధానం అన్నట్టుగా సాగుతూ ఉంటారు తర్వాత ముఖ్యంగా వాదోపవాదాలు భార్యాభర్తల మధ్య వచ్చే అవకాశం ఉంది అందువల్ల కొంచెం సమన్వయం పాటించడం అనేది చెప్పదగిన సూచన తర్వాత చూసినట్లయితే గురువు నైన్త్ హౌస్లో ఉండడం వల్ల అది కుజుడితో ఉండడం వల్ల ఆదాయానికి ఏమీ లోట్లేదు అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో కాస్తంత రూలింగ్గానే ఉంటూ ఉంటారు మీరు ఆ విషయంలో కూడా మీరు సక్సెస్ అవుతారు తర్వాత దశమంలో రవి కనిపిస్తున్నాడు అందువల్ల గవర్నమెంట్కి సంబంధించినటువంటి పనులు కానీ ఏవైనా సరే పనులు కానీ లేకపోతే ఏమైనా మనకి స్టక్ అయిపోయినటువంటి బిల్స్ కానీ వచ్చే అవకాశం కనబడుతోంది ఆ తర్వాత బుధ శుక్రులు చూసినట్లయితే కనుక లెవెంత్ హౌస్లో కనిపిస్తున్నారు అందువల్ల రాశి వారికి అన్ని విధాల బుద్ధిబలం తోడవుతుంది లగ్జరీస్గా ఉంటారు అన్ని విధాల యోగదాయకంగానే ఉంటుంది వారం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కొన్ని కొన్ని విషయాల్లో వేగవంతం చేయండి ప్రయత్నాలు వేగవంతం చేయాలి ఎక్కడేసిన గొంగులు ఎక్కడే ఉంటే కుదరదు స్పీడప్ అవ్వాలి అందుకని వేగవంతం చేయండి కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని చక్కగానే సహకారం అందిస్తారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కుటుంబ సభ్యుల సహకారంతో మీరు ముందుకు వెళ్ళండి అద్భుతమైనటువంటి పరిణామాలు ఉంటాయి తర్వాత ఏదైనా సరే ఎవరినైనా సరే విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఎవరినైనా నమ్మి పెట్టుబడులు మాత్రం పెట్టబోకండి ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి కొత్త పెట్టుబడులు కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ దూక్కండి ఆగండి ఈ వారం కాస్త ఆగండి ఆ విషయంలో మాత్రం కాస్త ఆచితూచి వ్యవహారం చేయాలి ఈ వారం వద్దు ఏ పెట్టుబడులు అమ్మకాలు కొనుగోళ్ళు అన్నీ ఆపండి ఆపి నెక్స్ట్ వీక్ చూసుకుందాం ఈ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే ఈ కన్యారాశివారు ప్రతిరోజు తన త వారి యొక్క పదోన్నతి కానీ లేకపోతే ఏదైనా పనులు స్పీడ్గా అవ్వడానికి కానీ ప్రతిరోజు చేయాల్సింది ఒక్కటే ఉంది అదేమిటి అంటే కనుక గణపతి ఆరాధన ఓంగణపతే నమ ఓంగ గణపతే నమ గం గణపతే నమ అని ఒక పదకొండు సార్లు అనుకుని ఎక్కడికైనా బయలుదేరండి ఆ బెల్లం ముక్క ప్రతిరోజు వినాయకుడి దగ్గర నైవేద్యం పెట్టండి ట్వంటీ వన్ టైమ్స్ సుముఖచ్చ ఏకదంతచ్చ హే నమః గణేశ్వరాయనమ గణాధ్యత్యాయనమ ఉమా సుతాయనమ ఇలా ఇరవై ఒక్క నామాలు చేసుకుని బయటకు వెళ్ళండి అద్భుతంగా మీకు ఆటంకాలు కలిగేవి కూడా ఆటంకాలు కలగకుండా ముందుకు ఓడిపోతాయి ఓం శ్రీమాతయ నమ శ్రీమాత్రేను మహా తులారాశి వారికి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఏ విధంగా ఉండబోతోంది చిత్త మూడు నాలుగు పదాలు ఆ తర్వాత చూసినట్లయితే స్వాతి నిక్షేత్రం తర్వాత విశాఖ ప్రథమ ద్వితీయ తృతీయ ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని విషయాల్లో ముందంజ వేస్తున్నారు అన్ని విధాలా బాగుంది అనుకుంటున్నారు కానీ ఏమిటంటే ఫిఫ్త్ హౌస్లో శని భగవానుడు ఒక్కరగతిన సష్టమంలో చూస్తే రాహువు సప్తమంలో చూసినట్లయితే అష్టమంలో చూసినట్లయితే కుజగురువులు నవమంలో చూసినట్లయితే రవి దశమంలో శుక్రులు ఏకాదశి ఏకాదశ ద్వాదశంలో కేతువు గోచార చంద్రుడితో కూడి అయితే ఈ తులారాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఏదైనా సరే విదేశీయాన ప్రయత్నాలు కానీ విదేశీ విదేశాలు వెళ్ళాలనే తపన కానీ విదేశాల సంబంధాలు చేసుకోవాలనే వాళ్ళు కానీ ఈ వారం వాటికి వారికి అనుకూలంగానే ఉంటుందని చెప్పచ్చు ఆ విషయం వరకు అయితే ఏమిటంటే కనుక వ్యాపారాలందు మాత్రం రొటేషన్కి భిన్నంగా మీరు చక్కగా ధనాభివృద్ధి చేయగలుగుతారు అందువల్ల వ్యాపారస్తులారా ఆనందంగా ఉండండి తర్వాత ఏంటంటే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి ఈ అనారోగ్య సమస్యల వలన మనకి తెలియకుండానే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి ఆరోగ్యాన్ని గురించి బా భాస్కరుణ్ణి ఆ దినకరుడైనటువంటి సూర్య సూర్యభగవాను పూర్తిగా మీరు ప్రార్థించండి మీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం మీకు తెలియని శత్రువులు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు తెలియనటువంటి తులారాశి వారికి మానసికమైనటువంటి ఒత్తిళ్ళు వస్తూనే ఉంటాయి వాటిని అధిగమించడానికి ఆదిత్య హృదయం వినండి చదవలేకపోయినా పర్వాలేదు వినండి అదేవిధంగా సూర్యారాధన చేయండి సూర్యభగవాను నిమిత్తం చపాతీలు కానీ గోధుమ పిండి కానీ అందరికీ పది మందికి పంచండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీమాత వృచిక రాశి వారికి స్వాగతం వృచిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ట ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక అర్ధాష్టమ శని దోషం వక్రగతిన ఉన్నాడు శని భగవానుడు పంచమంలో చూసినట్లయితే రాహు సృష్టిమ సప్తమంలో చూసినట్లయితే గురుకుజులు అష్టమంలో రవి రవి మారబోతున్నాడు పదహారవ తారీఖున అందువలన రవి దోషం తగ్గుతోంది అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక నవమంలో చూస్తే బుధ శుక్రులు ఆ తర్వాత దశమ ఏకాదశంలో కేతువు ఏ విధంగా ఉండబోతుందయ్యా వృక్షకు రాసి వారికి అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే కొంచెం ఇదివరకటి ప్రతికూలతలు అనారోగ్య విషయాలు అన్నీ కూడా ఈ వారానికి కాస్త తగ్గుతూ తగ్గుముఖం బట్టి అన్ని రకాలుగాని కూడా సజావుగా శుభకరంగా ముందుకు వెళ్ళడానికి ఆటంకాలు తొలుగుతున్నాయని అర్థం అనమాట అయితే ఏమిటంటే వ్యాపారాల్లో కానీ వృత్తుల్లో కానీ ఏ విషయంలో అయినా సరే మీరు పట్టిన పట్టు గట్టిగా పడితే మీరు కృతగుర్చులు అయిపోతారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఖర్చులు మాత్రం ఆదాయాన్ని మించి పెరగడం అనేది కామన్గానే ఉంది కానీ మన ఆదాయాన్ని ఉన్నటువంటి ఖర్చులను అధిగమించడానికి మీరు చేసేటటువంటి పొదుపు చాలా అవసరం అనేది మీకు మీరు గుర్తుపెట్టుకుంటారు గుర్తుపెట్టుకుని కాస్త జాగ్రత్తగానే ఉంటారు అయినప్పటికీ కూడా ఆదాయం కాస్త తగ్గుమొహం పడుతుంది దానివల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు దాకా ఒక ఎత్తు ఈ వేళ చూస్తే అన్ని విధాలా కొంచెం మంచిగా ముందుకు పోతున్నావు అంటే మళ్ళీ ఆదాయం తగ్గుతుంది ఏమిటారా భగవంతుడా అని భగవంతుడికి మరుపెట్టుకుంటూ ఉంటారు ఈ విధంగా ఏమిటంటే హెచ్చు తెగ్గులు అనే సైకిలింగ్ అనేది కామన్గా జరుగుతుంది కాబట్టి ఆ విషయం గురించి బెంగపెట్టుకోకండి ఏం పర్వాలేదు కొంచెం పొదుపుగా ఉండండి అంతే సరిపోతుంది ఏదైనా వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఎలా ఎలా మొదలుపెట్టాం అలా ఉన్నాయేమిటి ముందుకు వెళ్ళట్లేదు ఏంటని వాపోతూ ఉంటారు అయితే ఏమిటంటే వృత్తుల్లో ఉన్నా ఉద్యోగాల్లో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి మీరు చేసే ప్రయత్నాలకి చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ప్రతిరోజు నీలాంజని సమాభాసం రఘుపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనిచ్చరం ఓం శం శనిచ్చరాయ నమ ఓం సం శనిచ్చరాయ నమ అన్నది పంతొమ్మిది సార్లు అనుకునే మంచి మించి దిగండి నమస్కారం చేసుకోండి భూమాతకి మన అరిచేతులకి కూడా భగవంతుని దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళండి అలా చేసినట్లయితే శని బాధ తగ్గి పని ఒత్తిళ్ళు ఏదైతే ఎక్కడైనా డబ్బు స్టక్ అయిపోయినా మనకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా పట్టుకొచ్చిస్తారు ఈ విషయాలు చేసుకోండి శనివారం నాడు మొదట ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య వేళలో తగ్గ గుడికి వెళ్ళి శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టి నమస్కారం చేసుకుని తొమ్మిది ప్రదర్శనాలు చేసుకుని తగ్గ బెల్ల నైవేద్యం పెట్టి రండి శ్రీమాత్రే నమ శ్రీమాతయ నమ ధనుసు రాశి వారికి స్వాగతం సుస్వాగతం ధనుసు రాశి వారికి చెప్పినట్లయితే కనుక మూలా నక్షత్రం ఆ తర్వాత చూసినట్లయితే పూర్వాషాఢ ఉత్తరాషాఢ బ్రతమార్థం ముఖ్యంగా మూడో ఇంట్లో శని భగవానుడు కనిపిస్తున్నాడు నాలుగో ఇంట్లో అర్ధాష్టమ రాహువు అదేవిధంగా చూసినట్లయితే షష్టమంలో కుజగురులు సప్తమంలో చూసినట్లయితే గనక రవి గారు ఆ తర్వాత అష్టమంలో చూస్తే బుధ శుక్రులు నవమ దశమంలో కేతువు గుచారచంద్రుడితో కూడి ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలిద్దాం ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొంచెం ఇదివరకుడికన్నా కూడా ఉద్యోగస్తులు కానీ వృత్తుల్లో కానీ అంకిత భావంతో మీరు చేసే ప్రయత్నాలు ఫలించి ఇదివరకుడికన్నా పరిస్థితులు మెరుగుపడేటటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి ఈ వారం అయితే ఏమిటంటే కనుక కొంచెం అధికారులు కాస్తంత ఏదైనా సరే కాస్త గట్టిగా మన మీద రూలింగ్గా మాట్లాడినప్పుడు మనం తగ్గి ఉండడం అనేది చెప్పదగిన ప ప్రక్రియ అంతేగాని ఇలా అన్నారు అలా అన్నారని మీ సాటి ఉద్యోగులతో మీరు చర్చలు పెడితే దాని తర్వాత నాకు నష్టపోయేది మీరు మాత్రమే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలా సంయమనంతో ఉండండి ఎవరు ఎంతటి మిత్రులైనా ఎంతటి ఇష్టమైనటువంటి స్నేహితులైనా కూడా ఒక సందేహం అనేది పెట్టుకోండి అంతేగాని అందరినీ నమ్మవాకండి సందేహ బుద్ధితోటే మీరు ప్రవర్తించండి అంతేగాని నమ్మి మోసపోయేటటువంటి వైనం కనపడుతుంది ఈ వారంలో అందువల్ల వివాహాది శుభకార్యాల విషయంలో కానీ లేకపోతే ఏదైనా సరే వ్యవహారంలో కానీ లేకపోతే ఏదైనా వ్యాపారంలో కానీ వృత్తుల్లో కానీ ఎదుట వాళ్ళని నమ్మకుండా కాస్త మిమ్మల్ని మీరే నమ్ముకోండి అంతేగాని ఎదుట వాళ్ళ మీద నమ్మకం తగ్గించుకొని జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తే ఈ వారం సజావుగా సాగుతుంది ఆ విషయం బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఒక మీలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ ఇంకా ఇంకా రోజు రోజుకి అభివృద్ధి చేసుకుంటే అన్ని విధాల సజావుగానే ఉంటుంది మీలో ఉన్నటువంటి ఏవైనా చిన్న చిన్న కోపాలు చిరాకులు అలాంటివన్నీ కూడా తగ్గించుకునడం అనేది చెప్పదగిన సూచన ప్రతిరోజు విడవకుండా మానకుండా గురు స్తోత్రం కానీ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నహమా అని ఈ శ్లోకం అనుకుంటాం కానీ లేకపోతే శివాయ గురవే మహ అనుకోవడం కానీ చెయ్యండి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది అందువలన ఈ విధంగా మీరు చేయడం వల్ల మీలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ ఇంకా ఇంకా పెరుగుతుంది ఆ దాని వలన మీ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంటుంది శనివారం నాడు తప్పనిసరిగా శ్రీ మహాలక్ష్మి సమేత ఎవరైతే సింహాచల అప్పన్న ఉన్నాడో లేకపోతే లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగిట్ట ఆయన ఉన్నాడో ఆ నరసింహస్వామి క్షేత్ర దర్శనం కానీ ఆయన పేరు మీద అన్నదానం చేయడం కానీ చేయండి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది లక్ష్మీ నరసింహ కరవాలంబ స్తోత్రం పఠించండి శ్రీమాత్రే నమ మాత్రే నమ మకర రాశి వారికి స్వాగతం మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాష రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శ్రవణ నక్షత్రం ఆ తర్వాత ధనిష్ట ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతోందనే విషయాన్ని మనం పరిశీలిద్దాం ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి మకర రాశి వారికి ద్వితీయంలో శని భగవానుడు రాశ్యాధిపతి తృతీయంలో రాహువు చతుర్థ పంచమంలో కుజగురువులు షష్టమంలో రవిగారు సప్తమంలో బుధ శుక్రులు అష్టమ నవమంలో చూస్తే కేతువు చంద్రుడు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే అన్ని విధాల అభివృద్ధి పదంలో సాగుతోందనే చెప్పొచ్చు ఏ విధంగా అంటే కిందటి వారం కంటే ఈ వారం కొంచెం ఆచితూచి మాట్లాడటం కాస్త జాగ్రత్తలు తీసుకోవడం సరదాతనం తగ్గించుకొని కాస్తంత ముక్తసరిగా సరిగా ఉండడం వల్ల మీకు ఇదివరకటి కన్నా కాస్త మేలు కలిగేటటువంటి వాతావరణం కనిపిస్తోంది కొంచెం ఆదాయం కానీ ఆరోగ్యం కానీ పర్వాలేనుగా ఉన్నాయి ఆదాయం పర్వాలేదు ఆరోగ్యం పర్వాలేదు ఏదైనా ఇంట్లో వాళ్ళతోటి తర్వాత బాగా దగ్గర బంధువులతోటి మాట పట్టింపులు వచ్చే యోగం కనపడుతుంది అందువల్ల కోర్టు వ్యవహారాలు కానీ వృత్తుల్లో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ ఎవరికి కూడా వాగ్దానాలు చేయకండి తర్వాత మీరు తీర్చలేకపోతే మీ మీద నిందలు నిష్ఠూరాలు పడే యోగం కనపడుతోంది కాస్త జాగ్రత్తగా ఉండండి ఎక్కడా మధ్యవర్తిత్వాలకు వెళ్ళకండి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు కూడా మాట ముచ్చట ఏదైనా జరిగేటప్పుడు పెళ్లి వ్యవహారాల్లోని జాగ్రత్తగా ఉండాల్సిందిగా భగవంతుడైనటువంటి ఆ పరమాత్మని గట్టిగా పట్టుకోండి భగవంతుడు తప్ప మనల్ని ఏ విషయంలో అయినా సరే నాలుగు మీద సరస్వతీదేవిని అర్థం చేస్తూ ఉంటుంది ఆ సరస్వతి ఆరాధనే మీకు చాలా ముఖ్యమైనటువంటి సూచన అదేవిధంగా అమ్మవారిని పూజించండి సేవించండి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి మే సదా ప్రతి శుక్రవారం పూట సరస్వతి ఆరాధన చేసుకోండి ఎవరికైనా తెల్లటి వస్త్రాలు దానం చేయండి అదేవిధంగా చక్కని చక్కెర పొంగల్ లాంటి తీపి పదార్థాన్ని పది మంది పిల్లలకు పెట్టండి అన్ని విధాలా మీ కష్టాలు నష్టాలు పోయి ఆయుర ఆరోగ్యాలతో ఉంటా ఉండడానికి అవకాశం కనిపిస్తోంది శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ కుంభరాశి వారికి స్వాగతం సుస్వాగతం కుంభరాశిలో ఉన్నటువంటి ధరినిష్ట మూడు నాలుగు పాదాలు సతవిషయాక్షత్రం నాలుగు పాదాలు తర్వాత చూసినట్లయితే కనుక పురాభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ ముఖ్యంగా శని భగవానుడు వక్రగతిని కుంభంలో ఉండడం తర్వాత ద్వితీయంలో రాహువు చతుర్థంలో గురువులు పంచమంలో రవి షష్టమంలో శుక్రులు సప్తమ అష్టమంలో చూస్తేనేమో కేతువు చంద్రుడు చంద్రుడు ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే కనుక కాస్త కిందటి వారం కంటా కూడా ఈ వారం కొంచెం ఆదాయం ఆరోగ్యం కూడా బాగుపడతాయి అందువల్ల ఆదాయం ఎప్పుడైతే ఉందో ధన మూలం ఇదం జగత్తు కాబట్టి కాస్త హుషారుగా ఉంటారు వార ప్రారంభంలోనే అదేవిధంగా ఆరోగ్యం కూడా చేకూరుతుంది కాబట్టి ఇంకాస్తంత హుషారుగా ఉత్సాహంగా ఉండడమే కాకుండా జరగవాల్సిన పనులు ఇప్పటివరకు వరకు ఆపినాము ఇప్పుడు తొందరపడాలి కాస్త స్పీడప్ అవ్వాలి అనే ప్రణాళికలన్నీ కూడా వేసుకుంటూ ఉంటారు ఈ యొక్క ఏదైనా సరే కోర్టు వ్యవహారాలు అయ్యొచ్చు ఏ విషయంలో అయినా సరే మీరు మున్ముందు ఇంకా ముందుకు వెళ్ళడానికి మీరు ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోవడానికి కొన్ని కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తలు అవసరం ఎదుట వాళ్ళని గమ్మని నమ్మినట్లయితే నమ్మి మోసం చేసేటటువంటి వాళ్ళు మీకు తగిలేటటువంటి సూచనలు కనబడుతున్నాయి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అందువల్ల ఏదైనా సరే లిటికేషన్లు వాళ్ళు లిటికేషన్లకి దూరంగా ఉండడం ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ కుంభ రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఎవరైనా లిటికేంటి లేకపోతే రెండు మాటలు రెండు నాలుగులు ఉన్నవాళ్ళు కనపడితే కాస్త దూరంగా ఉండడం చెప్పదగిన సూచన తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఆరోగ్యం బాగానే ఉంది ఆరోగ్యం ఆదాయం కూడా సమతుల్యత బాగానే ఉంది కాబట్టి ఈ వారం చక్కగా గడిచిపోతుంది శుభకార్యాల నిమిత్తం మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అదేవిధంగా మాట మాట్లాడేటప్పుడు కూడా పొదుపుగా హితంగా మితంగా మాట్లాడటం చెప్పదగిన సూచన ప్రతి శనివారం నాడు శని భగవాను తొమ్మిది ప్రదర్శనలు చేసి నల్ల నువ్వులతో ఆయనకి పూజ చేసి నల్ల నువ్వులతో ఇది దీపం పెట్టి అదేవిధంగా నువ్వుల నూనెతో దీపం ఐదు ఒత్తుల నల్ల ఒత్తితో దీపం పెట్టండి ఆ రోజున ఎవరికైనా సరే అన్న సమారాధన చెయ్యండి శ్రీమాత్రే నిమం శ్రీమాతయమీనశి వారికి స్వాగతం సుస్వాగతం మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభద్ర నాలుగో పదం ఉత్తరాభద్ర నాలుగు పదాలు అదేవిధంగా రేవతి నాలుగు పదాలు ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఆలోచించినట్లయితే మనకి చూసినట్లయితే మీనరాశిలో ఉన్నటువంటి రాహువు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు తృతీయంలో చూస్తే గురువులు కనపడుతున్నారు చతుర్థంలో చూస్తే రవి గారు కనిపిస్తున్నాడు పంచమంలో చూస్తే బుధ శుక్రుడు అదేవిధంగా షష్టమ సప్తమంలో చూస్తే కేతువు హోచారచంద్రుడితో దశమంలో చూ ద్వాదశంలో చూస్తే శని భగవానుడు వక్రగతిన మరి ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం తెలుసుకుందామా ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొంచెము మనకి అన్ని అన్ని విధంగా ఆరోగ్యపరంగా మంచి మార్పులు వ్యాపారపరంగా మంచి వ్యవహారంతో మంచి తెలివితేటలతో మీ సమయస్ఫూర్తితో ధనలాభం కలిగేటటువంటి యోగం ఆటిపోట్లన్నీ కూడా ఈ వారం సమర్థించుకునే వారం ఏం పర్వాలేదు ఏం మంచిగా ముందుకు పడతాం మనకేం తక్కువ కాదు అనే విధంగా మీరు మిమ్మల్ని మీరు సమర్థించుకుని మీ ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా మున్ముందుకు పెడతారు అయితే ఏంటంటే కనుక కొందరికి స్థాన చలనాలు ఉండేటటువంటి అవకాశం వారాంతానికి కనపడుతుంది ట్రాన్స్ఫర్లు ఉన్నాయి పదోన్నతి ఉంది అదేవిధంగా మీరు ఉన్న ఇంటి నుంచి వేరే ఒక కొత్త ఇంటికి వెళ్ళే సూచనలు కూడా కనపడుతున్నాయి అందువలన దానికి రెడీగా ఉండండి అన్ని విధాలా కూడా ఇదివరకటి కిందటి వారం కన్నా ఈ వారం మనకి అన్ని విధాలా కూడా ఉన్నతి కనపడుతోంది ఆ విధంగా మీరు మంచి పరిస్థితికి వెళ్ళడానికి గాను మనకి ఆటంకాలు లేకుండా శని భగవానుడికి శనివారం పూట చక్కగా తైలాభిషేకం చేసి పేదవాళ్ళకి ఒక చెప్పాలంటే కనుక నల్లటి దుప్పట్లు కానీ నీలం రంగు వస్త్రాలు కానీ కనీసం ఒక్కరికో ఇద్దరికో మీరు మీ యొక్క శక్తానుసారం దానం చేయటం అదేవిధంగా నీలాంజన సమాభాసం రౌపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనిచ్చరం అని శని భగవాను రోజు కూడా తలుస్తూ ఉండండి ఏలినాడు శని దోషం కూడా పోవాలంటే ప్రతిరోజు ఏదో ఒక పదార్థం చీమలకి పంచదార వేయటం లాంటివి చేస్తూ ఉంటే మీకు అన్ని విధాల శ్రేయదాయకంగా ఉంటుంది ఓం శ్రీ మాత్రే నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి